మంత్రి హరీష్రావు మాట్లాడుతున్నారు, లైత్వరాజ్ చూద్దాం. అన్నం పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు విధించిన షరతులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందజేయడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన జిల్లాలో 1,01,18 రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల 35,724 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయగా, నేడు 2,87,841 రేషన్ కార్డుల ద్వారా 69,225 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నాం. కరోనా కష్టకాలంలోనూ ఒక్కొక్కరికి ఉచితంగా 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసి ప్రభుత్వం అండగా నిలబడ్డది. రాష్ట్రంపై ఆర్థిక భారం పడినప్పటికీ ఒక్కో రేషన్ కార్డుకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించి పేదల కష్టం తీర్చడానికి తోడుగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. పంటలు పండించడంలోనే కాదు, ఆ పంట దిగుబడులను విక్రయించడంలోనూ, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంలోనూ మనం ముందున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 41,650 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 34 గోడములు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 1,05,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్తగా 26 గోడములను నిర్మించుకోవడం జరిగింది. సిద్దిపేటలో మోడల్ రైతు బజార్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గజ్వేల్లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నాం. దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ పట్టణాల్లోనూ రైతు బజార్ల నిర్మాణం జరుగుతూ ఉంది. పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో 25 కోట్ల రూపాయల నిధులతో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఇటీవలనే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంలోనూ దూరదృష్టితో ఆలోచించడం జరిగింది. ఆ ఫలితంగా జిల్లాలో 665 కోట్ల రూపాయలు 20 భారీ పరిశ్రమలు, 92 కోట్లతో 13 మధ్యతరహా పరిశ్రమలు, 259 కోట్ల రూపాయలతో 631 చిన్న తరహా మరియు కుటీర పరిశ్రమలు స్థాపించి దాదాపు 23,000 మందికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది. సిద్దిపేటలోను, పారిశ్రామిక వాడలో ఆటో నగర్ నిర్మాణం చేపట్టి 400 మంది మెకానిక్లకు స్థలాలను అందజేయడం జరుగుతూ ఉంది. స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అతి త్వరలో సిద్దిపేటలో 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించుకునే సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం మనందరికీ గర్వించదగిన విషయం. నాడు పేదల ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వాలు నామమాత్రంగా సాయం చేసి చేతులు దులుకునే పరిస్థితి ప్రత్యక్షంగా చూశాం. కానీ నేడు పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మన జిల్లాలో ఇప్పటివరకు 802 కోట్ల రూపాయల వ్యయంతో 15,929 ఇండ్లు మంజూరు కాగా 10,122 ఇళ్లను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరిగింది. త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా సొంతింటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం తరఫున నిరుపేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఈ ప్రాంత కవులు పాటల రూపంలో కళ్లకు కట్టి చూపించారు. కనీస సౌకర్యాలకు దూరంగా, సమస్యలకు చిరునామాలుగా ఆనాడు పల్లెల దుర్భర పరిస్థితుల్లో ఉండేవి. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పల్లెలకు పట్టిన దారిద్ర్యాన్ని వదిలించేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కన్నీళ్లు పెట్టిన పల్లెలు నేడు కలకలలాడుతున్నాయి. జిల్లాలో 499 గ్రామాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 5-స్టార్ రేటింగ్తో మన పల్లెలన్నీ ఆదర్శంగా నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఏ పల్లెకు వెళ్లినా రోడ్డు కిరువైపున పచ్చటి చెట్లు, డంపియార్డ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి. చెత్త చెదారం లేని స్వచ్ఛమైన పల్లెలుగా మారడమే కాకుండా రాష్ట్రం జాతీయ స్థాయితో పోటీపడి రివార్డులు, అవార్డులను గెలుచుకుంటున్నాయనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే రాష్ట్రం జాతీయ స్థాయిలో 25 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం. పల్లెల సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజలు అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. పల్లెల మాదిరిగానే జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పట్టణాలను సమగ్ర పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది. సిద్దిపేట మున్సిపాలిటీలో 301 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నాం. ఇది సిద్దిపేట ప్రజల ఆరోగ్య రక్షణకు 100 ఏళ్ల భరోసాగా నిలవబోతున్నది. తడి పొడి హానికర చెత్తలను వేరువేరుగా సేకరించి
తడి చెత్తతో సిఎన్జీ గ్యాస్ ను ఉత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టడం జరిగింది. చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న వాటితో సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రతి ఏటా 37 లక్షల రూపాయలు సమకూరుతున్నాయి. గజ్వేల్ పట్టణంలో 155 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. చేర్యాలలో 15 కోట్ల రూపాయలు, దుబ్బాకలో 30 కోట్ల రూపాయలు, హుస్నాబాద్లో 38 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు మరి జరుగుతూ ఉన్నాయి. పేదల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆసరా పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అర్హులైన అభాగ్యులందరికీ అప్పన్న హస్తం అందిస్తున్నారు. రాష్ట్రంలో చాలీ చాలని పెన్షన్లను గత ప్రభుత్వాలు అందించేవి, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను కూడా హక్కున చేర్చుకొని పింఛన్లు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. 2013 సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 1,29,000 మందికి 200 రూపాయల చొప్పున 3,39,00,000 రూపాయలు గతంలో అందించగా, నేడు 1,92,000 మందికి ప్రతి నెల 40 కోట్ల రూపాయలను పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. దివ్యాంగులకు 3,016 రూపాయలు, మిగతా వర్గాలకు 2,016 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహిళల ఆర్థికాభివృద్ధితో తోడ్పాటు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2013లో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,993 స్వయం సహాయక సంఘాలకు కేవలం 169 కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయగా, నేడు 11,699 సంఘాలకు 602 కోట్ల 47 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది. స్త్రీనిధి ద్వారా జిల్లాలో 2,998 మహిళా సంఘాలకు 54 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసుకుని అకాచెల్లెలకు ఆసరగా నిలిచిన ప్రభుత్వం కూడా మనదే. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడిచిన 9 ఏళ్లలో 426 కోట్ల రూపాయలను మహిళా సమాఖ్యలకు బ్యాంకుల ద్వారా రుణాన్ని అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది. వీధి వ్యాపారుల స్వయం సమృద్ధి కొరకు 15,000 మందికి 20 కోట్ల రూపాయల రుణాలను సైతం అందించడం కూడా మీ అందరికీ తెలిసిందే. తెలంగాణకు హరితహారంలో భాగంగా 9,66,00,000 రూపాయల వ్యయంతో 3,22,00,000 మొక్కల్ని నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. 26,71,00,000 రూపాయలతో 4 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసుకుని ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకున్నాం. 2014 సంవత్సరానికి ముందు మన జిల్లాల్లో 6.4% పచ్చదనం ఉండగా ప్రస్తుతం 13.7% విస్తరించింది. రవాణా వ్యవస్థ మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో 1,961 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉండగా ప్రస్తుతం 2,652 కిలోమీటర్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 990 కిలోమీటర్ల R&B రోడ్ లెంత్ ఉండగా ప్రస్తుతం 1,208 కిలోమీటర్లకు విస్తరించుకొని రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకున్నాం. రహదారుల అభివృద్ధి కోసం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 297 కోట్ల రూపాయలతో గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయి అందుబాటులోకి రావడం జరిగింది. 160 కోట్ల రూపాయలతో సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. 172 కోట్ల రూపాయలతో సిద్దిపేట నుండి కిష్టాపూర్ వరకు 4 వరుసల రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంగా మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి, సిరిసిల్ల జనగామ జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సిద్దిపేట ప్రజలకు 3 ప్రధానమైన కోరికలు నెరవేర్చడం జరిగింది. 4 దశాబ్దాల నుండి హామీగా నిలుస్తున్న ప్రతిష్టాత్మకమైన పనులు గమ్యం చేరాయంటే ముమ్మాటికి సొంత రాష్ట్రం సిద్ధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నందువల్లనేనని చెప్పక తప్పదు. మొదటి కోరిక సిద్దిపేట జిల్లా ఆవిర్భవించడంతో పరిష్కారం కాగా, రెండవ కోరిక కాళేశ్వరం ప్రాజెక్టుతో నెరవేరి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి, సాగునీటి తాగునీటి కష్టాలు పూర్తిగా గట్టెక్కాయి. ఇక మూడవ కోరిక రైల్వే లైన్.
ఇప్పటికే సిద్దిపేట రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఆగస్టు నెలాఖరు వరకు సిద్దిపేటలో రైలు కూత వినబడుతుందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. నాటి సమైక్య రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే విరిగిన మంచాలు, చిరిగిన బెడ్షీట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు మన కళ్ళ ముందు కనబడ్డాయి. కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగుపెట్టగానే సగం రోగం మాయమయ్యేలా